వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దరి నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒళ్ళుకెద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ జోష్ మామూలుగా లేదు. ఇప్పటికే అగ్రనేతలు ప్రచారంలో దూకుడు చూపిస్తున్నారు. ఇక హస్తం ప్రచార పర్వంలోకి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ చేసిన అధిష్టానం గులాబీ బాస్ కి స్ట్రాంగ్ కౌంటర్లు వదిలేలా రాములమ్మను రంగంలోకి దింపుతున్నారు. అలాగే కమలం పార్టీకి కూడా విజయశాంతి ఈ ప్రచారంలో కసితీరా కట్నమివ్వనున్నారు. రూట్ మ్యాప్ ఖరారు చేసిన అధిష్టానం బీజేపీ బీఆర్ఎస్ టార్గెట్ గా ప్రచారం. ప్రచార కమిటీ స్టాండింగ్ కమిటీలో చోటు. ఈటల రాజేందర్ పై విజయశాంతి పరోక్ష వ్యాఖ్యలు. బీజేపీలో గౌరవం లేదని విమర్శలు. సముచిత స్థానం లేదంటూ కాంగ్రెస్ లో చేరిన విజయశాంతికి హస్తం పార్టీలో బాగానే గౌరవం దక్కుతోంది. ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, ప్లానింగ్ కమిటీ కన్వీనర్ గా కూడా రెండు పోస్టుల్లో నియమించారు. ఇక హస్తం పార్టీ అభ్యర్థుల తరఫున విజయశాంతి ప్రచారం చేస్తున్నారు. క్యాంపెయిన్ ముగింపునకు టైం దగ్గర పడటంతో కొన్ని జిల్లాల్లోనే ఆమె జెడ్ స్పీడ్ తో ప్రచారాలు చేసే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ రాజీ పడటం వల్లే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరినట్టు విజయశాంతి చెబుతున్నారు. ఈటెల రాజేందర్ పైన పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. ఆయన వల్లే బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి మార్చారని, కేసీఆర్ పెంచి పోషించిన వ్యక్తే ఇప్పుడు బీజేపీ పతనానికి కారణమయ్యారని ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందం తర్వాతే సంజయ్ ను తప్పించారని అంటున్నారు. కమలం పార్టీ తనకు గుర్తింపు ఇవ్వకపోవడంతో అక్కడ ఉండలేకపోయారు రాములమ్మ. ఇక గత 3-4 నెలల నుంచి కూడా కొంత నేను మౌనంగా పాటించాను. నాలో బాధ అంటే బీజేపీకి సంజయ్ గారు అధ్యక్షుడు. అధ్యక్షుడుగా ఉన్న మనిషిని 4 నెలల ముందు ఆయన పదవిలోంచి తీసేస్తామన్నారు. నేను అప్పుడు అన్నాను, ఒక పార్టీ పరంగా కూడా నేను వాళ్ళకి నేను మంచిగా చెప్పాను. నేను అయ్యా, మీరు హైకమాండ్ వచ్చినప్పుడు మీరు ఆ సంజయ్ని పీకద్దు, ఎందుకంటే సంజయ్కిను క్యాడర్కి ఒక అండర్స్టాండింగ్ ఉంది. అది 4 నెలల ఎన్నికలకు ముందు మీరు నిర్ణయం తీసుకుంటే భారతీయ జనతా పార్టీ డిజాస్టర్ అయిపోద్ది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎన్నికలు అయిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి, కానీ ఇప్పుడు తీసుకోవద్దని నేను మంచి చెప్పాను వాళ్ళకి. కానీ ఆ మాట వెళ్ళలేదు. ఫస్ట్ మా దగ్గర ఏమన్నారంటే మేము ఆయన్ని మేము తీయము అన్నారు. కానీ ఆల్ ఆఫ్ ద సడన్ గా ఆయన పదవిలో తీస్తారు. అక్కడితో భారతీయ జనతా పార్టీ మొత్తం గ్రాఫ్ దిగిపోయింది, పాతాళంలోకి వెళ్ళిపోయింది. కానీ ఆ పార్టీలో ఒక నాయకుణ్ణి కేసీఆర్ మొక్క నాటినట్టు నాటాడు. మరి ఆయన నాటిన మనిషి ఎక్కడ ఏం గందరగోళాలు చేసి పార్టీలో
గొడవలు సృష్టించి అధ్యక్షుల్ని దింపాలి దింపాలి అని హైకమాండ్కి పదే పదే వెళ్ళడం, ఢిల్లీ వెళ్ళడం చెప్పడం, ఢిల్లీ పెద్దలు ఆయన మాటకి కట్టుబడి తీసేయడం, ఇది జరిగింది. బీజేపీని వదిలి కాంగ్రెస్ లోకి రాగానే ఆమెకు మంచి స్థానం కల్పించింది ఆ పార్టీ అధిష్టానం. తెలంగాణలో ఎన్నికల కోసం ప్రచార కమిటీ, ప్రణాళిక సంఘం అనే రెండు కమిటీలను నియమించింది. ఈ రెండింటిలోనూ ఆమెకు పదవులు ఇచ్చారు. ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో విజయశాంతి ప్రచారం చేయబోతున్నారు. టైం తక్కువగా ఉండడంతో ఈ ఏరియాలో క్యాంపెయిన్ ను స్పీడప్ చేయాలని ఆమె నిర్ణయించారు. అధికారం నుంచి దింపడమే తన లక్ష్యమని ముందు నుంచి చెబుతున్నారు రాములమ్మ. అందుకే ఈ ప్రచారంలో సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల అవినీతినే ప్రధానంగా హైలైట్ చేయబోతున్నారు. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య బంధం ఉందని, అందుకే కేసీఆర్తో పాటు కవితపై యాక్షన్ తీసుకోవటం లేదని ప్రచారంలో జనానికి చెప్పాలని ప్లాన్ చేశారు. ఈ కేసీఆర్ కుటుంబం కావచ్చు, కేసీఆర్ గారు చేసిన అవినీతి మొత్తం ఆధారాలతో సహా వారి దగ్గర ఉంది. సో తప్పకుండా మోడీ గారు చర్యలు తీసుకుంటారు కేసీఆర్ గారి మీద అని మేము అందరూ నమ్మాం. ఒక డౌట్, మిమ్మల్ని ఎవరు ఆపారు? మిమ్మల్ని ఎవరు ఆపలేదు. మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు చర్యలు తీసుకుని ఉండొచ్చు కదా, ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే మాకు అర్థమైంది ఏంటంటే బీజేపీ, టిఆర్ఎస్ ఒకటి. తెర ముందు మీ దగ్గర ఒక మాట మాట్లాడుతున్నారు, తెర వెనక వాళ్ళిద్దరూ ఒప్పందం అయిపోయారు. పిచ్చోళ్ళు ఎవరంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మాలాంటి ఉద్యమకారులు, ప్రజలు మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. కేసీఆర్ గారి మీద చర్య తీసుకుంటాం, లోపల పెడతామని. అందుకే ఈ నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. వీళ్ళు ఇంకా ఏ ఒక సీరియస్ యాక్షన్ తీసుకోరు. అందుకే నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మొదట ఆమె మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావుకు మద్దతుకు రోడ్ షో చేయబోతున్నారు. గతంలో అదే పార్లమెంట్ సీటును విజయశాంతి గెలిచారు. అంతేకాకుండా మెదక్లో పోటీ తీవ్రంగా ఉండటంతో మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేకంగా విజయశాంతితో తన కొడుకు కోసం ప్రచారం చేయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 28న క్యాంపెయిన్ ముగిసేలోపు విజయశాంతి ఎక్కడెక్కడ ప్రచారం చేయాలని క్యాంపెయిన్ కమిటీలో ఇప్పటికే డిసైడ్ చేశారు. పార్టీ గెలుస్తుంది? కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా? కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు? కాంగ్రెస్ గెలిస్తే కేసీఆర్, బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఏంటి? రెండు పార్టీలకు మెజార్టీ రాకపోతే పరిస్థితి ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు ఎన్నికల ఫలితాలు సమాధానం చెబుతాయి. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ కి దీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. అధికారం తమదేనని, కారు గ్యారేజీకి వెళ్లే సమయం ఆసన్నమైందని ప్రజల్లో బలమైన ప్రచారం చేస్తోంది. రసవత్రంగా రాజకీయ సమరం, విజయమే లక్ష్యంగా అభ్యర్థుల ప్రచారం. తెలంగాణలో మార్పు కోరుకుంటున్న ప్రజలు, కాంగ్రెస్ కి 70 నుంచి 80 సీట్లు వస్తాయని
సర్వేలు. తీవ్ర పోటీ ఉంటే 55 నుంచి 60 స్థానాలు వచ్చే ఛాన్స్. డిసెంబర్ 9న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేదెవరు? ఎన్నికల కోలాహలం ఊపందుకుంటుంది. పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమరం రసవత్రంగా మారుతుంది. అభ్యర్థులంతా విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఓటర్లలో పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు ప్రచారంలో దూసుకెళ్తూ ఉండడంతో విజయం ఎవరిదనే అంశంపై పలుచోట్ల అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ ఉండే అవకాశం ఉందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ అంశం జనాల్లోకి వెళ్ళిపోయింది. అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ వ్యూహాలను కట్టడి చేసే విధంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీని రేసులోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి 72 నుంచి 76 సీట్లతో అధికారంలోకి రావచ్చునని సర్వేలు సూచిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ సభలకు వస్తున్న స్పందన గమనిస్తే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. కాంగ్రెస్ ప్రచారం, అది అనుసరిస్తున్న వ్యూహాలు ఈసారి కాంగ్రెస్ ని గెలిపించవచ్చు. స్థానాల్లో కాంగ్రెస్ 75 నుంచి 80 సీట్లు గెలుచుకుని పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావచ్చు, లేదా తీవ్ర పోటీ కారణంగా 55 నుంచి 60 సీట్ల వరకు వచ్చి ఆగిపోవచ్చని రాజకీయ పండితులు చెబుతున్నారు. అదే కనుక జరిగితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతారని ఆ పార్టీ సీనియర్ నేత కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ముందే జోస్యం చెప్పారు. కనుక కాంగ్రెస్ పూర్తి మెజార్టీ సాధించలేకపోతే దాని కష్టమంతా బూర్దిలో పోసిన పన్నీరే అవుతుంది. బీఆర్ఎస్తో ఇంత పోరాటం చేసి చివరికి దానినే మళ్లీ అధికారంలోకి తెచ్చినట్లవుతుంది. ఇక బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్లో అరడజన మంది ఆ పదవికి పోటీ పడుతున్నారు. కనుక కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు అంటే, తెలంగాణలో ఇక ఎన్నటికీ కోలుకోలేదనుకున్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినందుకు గాను కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎంగా చేయవచ్చు.
ఆ ధీమాతోనే ఆయన డిసెంబర్ 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు కూడా. లాల్ బహదూర్ స్టేడియం కి ఉదయం 10:30 గంటలకు ప్రమాణ స్వీకారానికి మీరందరూ రావాలి. తారీఖు చెప్తున్నా, సమయం చెప్తున్నా, మిత్రులారా మళ్ళా నన్ను విలువలే నిన్ను విలువలే ప్రసాద్ అన్న నాకు చెప్పలే అని ఎవరు అనొద్దు. అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ గారి ప్రతినిధిగా డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. ఒకవేళ బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ నేతలందరూ యథాతథంగా పనిచేసుకుంటారు. కానీ బీఆర్ఎస్ ఓడిపోతే, అధికారంలోకి రాలేకపోతే ఎమ్మెల్యేలలో కొందరు కాంగ్రెస్ లో చేరిపోవచ్చు. మిగిలిన వారు ప్రతిపక్ష బెంచీలకు షిఫ్ట్ అవుతారు. కేసీఆర్ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టమే. పైగా ఈ ఎన్నికల ఫలితాలు ఆయన జాతీయ రాజకీయ ప్రవేశంపై కూడా ప్రభావం పడుతుంది. అయినప్పటికీ కేసీఆర్ తనకు లభించే ఖాళీ సమయాన్ని వినియోగించుకుని జాతీయ రాజకీయాల్లో ప్రవేశించేందుకు గట్టి ప్రయత్నాలు చేయడం ఖాయమే. ముందుగా తెలంగాణ, మహారాష్ట్రలలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు సాధించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తన పార్టీ పరిస్థితి, కాంగ్రెస్, బీజేపీల పరిస్థితిని బట్టి ఏదో ఓ కూటమితో చేతులు కలపవచ్చు. ఏపీలో జగన్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అయిపోవచ్చు. మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. మరి ఓటరు ఏం తీర్పు చెబుతారో చూడాలి. బర్నింగ్ పాలిటిక్స్, మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.